Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మామ అల్లుళ్లతో వేగేదెలా? చంద్రబాబు అగచ్చాట్లు. ఆయన నందమూరి వారి నట వారసుడు. ఆ ట్యాగ్తో దాదాపుగా 4 దశాబ్దాలుగా సినీ సీమను ఏలుతున్నారు. బాలకృష్ణ ఆవేశపరుడంటారు. అది వెండి తెర మీద బాగా పండుతుంది. ఇలా ఎమోషనల్ పాత్రలకు ఆయన పెట్టింది పేరుగా నిలిచారు. కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లు కూడా కొట్టారు. అయితే సినిమా స్క్రిప్ట్ వేరు, రియల్ లైఫ్ వేరు. బాలకృష్ణ నిజ జీవితంలో కూడా సినిమా ఫకీలోనే భార్య డైలాగులు పేల్చుతారు. తీరిగ్గా కూర్చుని వివాదాలు తెచ్చుకుంటారు. తాజాగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ చూస్తూ ఉంటే ఎవరికైనా బాధ కోపం వస్తాయి. 6 పదులు దాటిన వయస్సు బాలయ్యది. అంతేకాదు 2 సార్లు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న గురించి ఆయనకు తెలియదా అన్నదే ఇక్కడ చర్చ. ఈ అవార్డును ఎందరో మహనీయులు అందుకున్నారు, ఇంకా అందుకుంటారు. దేశ ప్రజలంతా కలిసి ఇచ్చే అవార్డుగానే దీనిని చూడాలి. అటువంటి ఉత్తమోత్తమైన అవార్డుని ఆయన తన కాలి చెప్పుతో సమానమంటూ వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. మరి బాలకృష్ణ వయస్సు కానీ అనుభవం కానీ ఇంతేనా అన్న మాట అయితే అందరి నోటా వస్తోంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు ఒకేసారి 60 దశకం చివరిలో పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్రం అందించింది. ఇది కూడా ఉన్నతమైన పౌర పురస్కారమే. ఇదే వరుసలో సమున్నతమైనది భారతరత్న. మరి పద్మశ్రీ కూడా తన తండ్రికి వద్దా అన్నది బాలకృష్ణ జవాబు చెప్పాలి. ఇక బాలయ్య ఒక కుమారుడిగా తన తండ్రి ఆర్జించిన కీర్తికి తగిన విధంగా భారతరత్న అవార్డు రాలేదు అన్న బాధ ఉండవచ్చు. దానిని ఎవరూ కాదనలేరు. ఆ మాటకు వస్తే ఈ రోజుకి కనీసం పద్మశ్రీ కూడా రాని మేటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు. అలాగనే అవార్డులను ఎవరైనా తోలనాడతారా? ఒక్కోసారి దక్కవచ్చు, దక్కకపోవచ్చు. అంతే తప్ప వాటి విలువ భారతదేశం మొత్తం ఔన్నత్యంతో సమానమైనది అని అంతా అంగీకరిస్తారు. ఒకవైపు కుమారుడు లోకేష్ సరిగ్గా ఎదిగిరాక చంద్రబాబు ఇప్పటికే సతమతమవుతూ ఉన్నారు. ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ఇలా వివాదాస్పదమైన వ్యాఖ్యలతో తన పరువునే కాదు టీడీపీది కూడా తీస్తూ ఉంటే చంద్రబాబు చూస్తూ ఉండాల్సిందేనా అన్న మాట అయితే ఉంది. టీడీపీ ఎందుకు ఓడిపోయిందో తనకు తెలియదు అని ఇప్పటికీ 100ల సార్లు చంద్రబాబు అంటూ ఉంటారు. తన వాళ్లను ఒక్కసారి ఆయన చూసుకుంటే ఈ ప్రశ్నకు జవాబు అదే లభిస్తుంది. ఇక బాలకృష్ణ ఈ కష్ట సమయంలో టీడీపీకి అండగా ఉండాల్సింది పోయి బరువుగా మారడం పట్ల తమ్ముళ్ళు కూడా బాధపడుతున్నారు. మొత్తానికి ఒక్క బాలయ్య చాలు అన్నట్లుగా టీడీపీలో సీన్ ఉంది.